అనే కాలర్ లైన్ లో ఉన్నారు, ఒక్కసారి వారే మాట్లాడతారు, విందాం. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి అక్కడ ఉన్న పెద్దలందరికి. ఇందాక హలో నా చెప్పండి లక్ష్మి గారు. అదే అండి, ఇందాక అక్కడ జనసేన గారు ఉన్నారు కదా, జనసేన ఆయన మాట్లాడుతున్నాడు. ఎలక్షన్లు ఓట్లు ఇన్ని ఓట్లు పోయినాయి అన్నాడు కదా, మరి ఆ ఓట్లన్నీ మీరు లెక్కించి ఎక్కించి ఓట్లు పెట్టచ్చు కదండి, ఎందుకు గమ్ముకున్నారు? ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ అనేది నువ్వు 40 ఏళ్ళు ఉద్యోగంలో ఉండాడు అన్నారు. 40 ఏళ్ళు ఉంటే ఇప్పుడు తెలంగాణలో కూడా మనం మేము ఓట్లు వేసాము, గచ్చిబౌలిలో ఉంటాం మేము. మరి ఇట్లానే చేశాడా ఎన్నికల కమిషనర్? ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇట్నే ప్రవర్తించాడా? చిత్తూరు జిల్లా వాళ్ళు వీళ్ళందరినీ బదిలీ చేయండి అని వేశాడు, బదిలీ చేశారా? ఇక్కడ తెలంగాణలో కూడా అట్నే మళ్ళీ ఆయన అంటున్నాడు జనసేన వాళ్ళు. ఇప్పుడు జనసేన ఆయన మాట్లాడేది తెలుగుదేశం పక్క మాట్లాడుతున్నాడా, బీజేపీ పక్క మాట్లాడుతున్నాడా? తప్పనిసరిగా మీ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తారు. అలాగే కోటేశ్వరరావు, విశాఖపట్నం నుంచి కోటేశ్వరరావు అనే కారు లైన్ లో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. అక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్నవాళ్ళందరూ కూడా ధన్యవాదాలండి. సార్ నాది ఒక విషయం అండి, ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు, రమేష్ నిమ్మగడ్డ రమేష్, నిమ్మగడ్డ రమేష్ గారు 3.6 లక్షల ఓట్లే పోయని చెప్పేసి అన్నారు. పంచాయతీరాజ్ శాఖ చేయలేదని అన్నారు. ఓకే, మరి చెయ్యలేనప్పుడు వాళ్ళకి కొంత గడువు ఇచ్చి ఎన్నికల ఓటు హక్కు అందరికీ కల్పించాలనే ఆలోచన ఉండేటప్పుడు, మరి ఆయన కూడా ఒక రాజ్యాంగ పదవులు ఉండేటప్పుడు రాజ్యాంగంగా అనుసరించడం ఓటు హక్కు పోకూడదని ఆలోచన ఉండేటప్పుడు, మరి ఆయన కూడా కొంత 10 రోజులు 15 రోజులు ఇది వాయిదా వేసుకుని పూర్తయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలి కదా. లేదు, ఒకవేళ పంచాయతీ ఎన్నికలు ఓట్లు ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటప్పుడు ముందు ఆల్రెడీ జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్లు అయిపోయి ఆల్రెడీ విత్ యాటిద్రోలు అయిపోయిన తర్వాత ముందు అది పెట్టేసిన తర్వాత పెట్టుకుంటే ఓటు కూడా కల్పించాలి అవుతాం కదా. మరి ఆ పని ఎందుకు రావు నిమ్మగడ్డ రమేష్ గారు చేయలేదు? దాని జనసేన వారు కానీ టీడీపీ వారు కానీ మిగతా పక్షాలు ఎందుకు అడగడం లేదు బీజేపీ వాళ్ళు కానీ? అంటే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే నిమ్మగడ్డతో కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ముందు ఆల్రెడీ నామినేషన్ వదిలేశారు. ఇక్కడ ఓటు పోయినా సరే వీటి పెట్టాలని ఆలోచన ఉంది, ఎంతవరకు కట్టిస్తారు ఆలోచించండి. రెండవది రైట్, అప్పారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అప్పారావు గారు టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అప్పారావు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు నిమ్మగడ్డ వారు 3.6 లక్షల ఓట్లు పాపం వాళ్ళందరికి ఓటింగ్ పోయింది, వాళ్ళ సరైన సమయంలో చేయలేకపోయామండి. ఆయన బాధ్యతను ఆయన విస్మరించినట్టే కదండి, ఆ బాధ్యత ఎవరిది? నిమ్మగడ్డ వారిదే కదా. ఒక ఎలక్షన్ కమిషనర్ తన యొక్క విధులు నిర్వర్తించినప్పుడు ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఆయన మీద చర్యలు తీసుకున్నాడు ఎవరు? ప్రజలందరూ చూస్తున్నారండి. నిమ్మగడ్డ వారు చాలా ఏకపక్షంగా నియంతని అన్నాడు, కానీ నియంత కంటే ఎక్కువగా చేస్తాడు ఆయన. జనసేన వారు, జనసేన గారు ప్రశ్నిస్తానన్న జనసేన వారు కూడా ప్రశ్న సరిగ్గా స్పందించలేకపోతారేమో అనుకుంటున్నాను నేను. చిన్న ఈ సమయం కాకపోయినా చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మీకండి. నిన్న ప్రైమ్9 న్యూస్ లో మన ముప్పిడి వెంకటేశ్వరరావు వచ్చారు, అంటే ఆయన లేరు కాబట్టి జస్ట్ ఒకసారి రిఫర్ చేయండి. నల్లజర్ల మండలం దేవరపల్లి మండలంలో ఆయన కాన్స్టిట్యూన్సీ లో ఆయన నెగ్గిన ఎంపీపీని దౌర్జన్యంగా లాక్కున్నారు. అది లాస్ట్ టైం లో నెగ్గిన ఎంపీపీ క్యాండిడేట్ ని ఆయన వాళ్ళంతా దౌర్జేసి లాక్కున్నారు. ఇప్పుడు 151 సీట్లు వచ్చిన వైసీపీ కొంచెం ఎక్కువ ఏకగ్రీవాలు అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది, అది తక్కువ సీట్లు చూడు తక్కువ. రైట్ రైట్. విజయ్ కుమార్ అండి ప్రతిపాడు నుంచి, విజయ్ కుమార్ అనే కాలర్ ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. ఓట్లు పోవడానికి ఎలక్షన్ కమిషనర్ గారే కారణం సార్. ఇది ఇప్పుడు కొత్తగా ఓట్లు మాకు 2 ఓట్లు పోయినాయి సార్, మా ఇంట్లో కూడా పిల్లలు అయ్యి. అవి కనుక వచ్చినట్టే ఉపయోగం కదా, అవన్నీ వచ్చినాకుండాలి కదా, కొంచెం లేట్ అయినా కానీ బాగుండేది. రైట్. విజయ్ కుమార్ గారు, అంటే మీరు మంచి సజెషన్ ఇచ్చారంటే రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఓటర్ గా మీరు కూడా ఎలక్షన్ కమిషన్ కి ఒక మెయిల్ పంపించడం, అయ్యా మా ఓట్లు ఇలా మేము మీ కారణంగా పోగొట్టుకున్నాం అని చేయటం చేసే అవకాశం ఉంది, అది ఎక్సర్సైజ్ చేసుకోండి.